కంటిచూపు సమస్యలతో ప్రజలు బాధపడకూడదని ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని నగర మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్లో లో చేపడుతున్న కంటి శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లామత్ తో కలిసి ఆయన పరిశీలించారు నగర ప్రజలందరూ కంటి వెలుగు శిబిరాలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కరీంనగర్లోని రోజ్ థియేటర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మేయర్ సునీల్ రావు సందర్శించారు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి కేంద్రానికి చేరుకున్నారు ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంటి పరీక్ష పద్ధతి కళ్లద్దాల పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ లెనిన్ కార్పొరేటర్ షర్బుద్దీన్ వాయిద్యులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైందని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని పదమూడు సెంటర్లలో గత నాలుగు రోజులుగా కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు ప్రతిరోజు మూడు వందల మందికి పైగా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు పరీక్షల అనంతరం అవసరమున్న వారికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అందిస్తున్నారని తెలిపారు పంతొమ్మిది సంవత్సరాల నిండిన యువత పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు ఇంటి వద్దనే కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నారని తెలిపారు ప్రతి శిబిరంలో అన్ని ఏర్పాట్లు చేశామని కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు మరి కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం కరీంనగర్ నగరంలో మరి పదమూడు సెంటర్స్లో చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది ఫోర్త్ డేది మరి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఒక్కొక్క సెంటర్లో దాదాపుగా నూట డెబ్బై రెండు వందలు రెండు వందల యాభై మంది వరకు కూడా మరి ఎంతో ఓపికగా వచ్చి మరి కూర్చొని మరి పరీక్షలు చేయించుకొని ప్రతి సెంటర్లో కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై తొంభై మందికి కూడా ఫ్రీగా మరి రీడింగ్ క్లాసెస్ అదేవిధంగా తీసుకోవడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కూడా మరి నోట్ చేసుకొని వారికి త్వరలోనే మరి ప్రభుత్వం ద్వారా వచ్చిన తర్వాత మరి వారికి ఇంటింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం కూడా మరి తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మరి అదే కాకుండా ఇంకా ఇతర ఏమైనా వైద్య అవసర సదుపాయాలు మరి ఆపరేషన్స్ కానీ ఇంకేమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా కూడా వాటిని కూడా నోట్ చేసుకొని మరి రిఫరల్ హాస్పిటల్కి పంపించి వాటిని కూడా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది